అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కోదండ రామ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు, మొదటగా కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు చాలా వెయిటింగ్ తర్వాత, అంటే ఇది కాస్త సస్పెన్స్ కొనసాగింది. వాళ్ళు కోర్టును ఆశ్రయించారు, మీ ప్రమాణ స్వీకారం ఆపే ప్రయత్నం చేశారు. గతంలో మీరు ప్రమాణ స్వీకారం చేయడానికి ఇక్కడికి వచ్చి వాపస్ వెళ్ళిపోయినటువంటి సందర్భం. అవును. ఏం చెప్తారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు? ఈరోజు అంటే ఇక్కడ ఇది ఏదో దీంట్లో మేము చేస్తున్నటువంటి పని అనేది న్యాయసమ్మతమైంది. ఈ అవకాశం కూడా మాకు న్యాయసమ్మతంగానే దొరికింది. కాబట్టి ఎప్పుడో ఒకరోజు ప్రమాణ స్వీకారం అయితే చేస్తాము అనే ఒక నమ్మకం భరోసా ఉండేది. అది వాళ్ళ పూర్తి చేయగలిగినాం. బహుశా దానికి గవర్నమెంటు అందించినటువంటి తోడ్పాటు కానీ, గవర్నర్ గారు వారి ఆశీస్సులు కానీ, చైర్మన్ గారు ఇవాళ మరి మాతో ప్రమాణ స్వీకారం చేయించాలని నిర్ణయించడం కానీ, అన్నీ కూడా ఒక ఈ స్థాయిలోకి వాళ్ళ రావటానికి కారణమైనవి. వారందరికీ కూడా మా కృతజ్ఞత. గతంలో గత గవర్నర్ తీసుకున్నటువంటి నిర్ణయంతో కాస్త ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి, ప్రభుత్వం కానీ మీరు కానీ దాదాపు అయిపోతుంది, మొదటి క్యాబినెట్లోనే ఏదో ఒకటి కోదండరామ్ గారికి క్యాబినెట్ పోస్ట్ దక్కుతుంది అనేటువంటి ప్రచారం జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం ఇచ్చారు, క్యాబినెట్లో అవకాశం దక్కుతుందని ఆశిస్తున్నారా? ప్రభుత్వం నుంచి ఏమన్నా మీకు ఇంటర్నల్గా ఏమైనా సమాచారం ఉందా? రేవంత్ రెడ్డి గారితో కొంతసార్లు భేటీ అయ్యారు కదా. నేను ఈ విషయం ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఈ కౌన్సిల్ దాని గురించి కూడా ఎన్నడూ పోయి ప్రత్యేకంగా చర్చించింది కూడా లేదు. కాకపోతే ఏంటంటే మొత్తంగా ఒక అందరి ఆకాంక్షల వ్యక్తీకరణ చేయగలిగేటువంటి ఒక అవకాశం ఉండాలి అని వారు భావించి పదవిని ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మీకు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎక్కువగా అనుబంధం ఉంది తెలంగాణ ఉద్యమంకి సంబంధించి. మీతో చాలామంది స్టూడెంట్స్ ఎన్నోసార్లు ఉండే తెలంగాణ ఉద్యమంలో కీరోలు మీరు ముందుండి నడిపించినటువంటి సిచ్యువేషన్, విద్యాశాఖ కీలక శాఖ ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది, మీకు ఇస్తారనేటువంటి ప్రచారం జరుగుతూ ఉంది, ఒకవేళ ఇస్తే మీరు సానుకూలంగా ఉన్నారా? ఇప్పుడు ఈ విషయం మీద ఇప్పుడు చర్చించకుండా ఉంటే మంచిది. ఏమన్నా నాకు వాళ్ళ గవర్నమెంట్ నుంచి సమాచారం వచ్చినప్పుడు మీతోనే ఫస్ట్ మాట్లాడాలి కదా, తప్పదు మాకు, అప్పుడు మాట్లాడదాం. అప్పటిదాకా ఇది చర్చించకుండా ఉండటమే ఆరోగ్యకరంగా ఉంటుంది. ఒక అవకాశం దొరికింది, అవకాశాన్ని ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం మేము వినియోగించాలి. ఆ బాధ్యత ఉంది, ఆ బాధ్యతను నెరవేర్చగలిగే అవకాశం దొరికినందుకే తృప్తిగా ఉంది. ఇంకేం జరుగుతుంది అనేది పరిణామాలు తర్వాత విషయాలు. ఇప్పుడు ఎమ్మెల్సీగా అయినటువంటి కోదండరామ్ ఏం సమాధానం చెప్తాడు? బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తున్నటువంటి విమర్శలకు ఎలాంటి సమాధానం చెప్తాడు? రీసెంట్గా విద్యార్థులు నిరుద్యోగులకు సంబంధించిన అంశాన్ని ఎక్కువగా వాళ్ళు ఫోకస్ చేస్తూ ఉన్నారు, అదే మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు అనేక తప్పులు చేసిండ్రు, ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పరిపాలించిండ్రు, ఒక నిరంకుశ పాలనను కొనసాగించారు. నేను వాళ్లకు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. నేను ప్రజల పట్ల జవాబుదారీ తనంతో వ్యవహరిస్తాను. ఆ ప్రజలకు నేను ఏదైనా సమాధానం చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంటుంది. తప్పనిసరిగా అందరూ ఏమనుకుంటున్నారంటే కోదండరామ్ ఉంటే మాకు అందుబాటులో ఉంటాడు, ఏదన్నా మేము గవర్నమెంట్ దాకా చేరవేయొచ్చనే ఒక ఆలోచనతో ఉన్నారు. తప్పకుండా వారధిగా నిలుస్తాను, ఆ పని చేస్తానని మాత్రమే నేను ఈ సందర్భంగా చెప్పగలను. ఒకటి చివరిగా కోదండరావు గారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిందా మొన్న బీఆర్ఎస్? ఎందుకంటే పలు సందర్భాల్లో హైకోర్టును ఆశ్రయించడము, ప్రమాణ స్వీకారాన్ని వాయిదా వేయడము, గవర్నర్ నిర్ణయం తీసుకోకుండా అడ్డుపడము, ఇట్లాంటివన్నీ కొన్ని కార్యక్రమాలు జరిగాయి. అంటే కోదండరామ్ని ఎమ్మెల్సీ కానికుండా అడ్డుకునే ప్రయత్నం చేసిందా బీఆర్ఎస్? అట్లా నేను ఎన్నడూ కూడా భావించలేదు. ఇవ్వడం కూడా కిరీటాలతోనూ ఉట్టలేదు, కిరీటాలతోనూ బయటోళ్ళం కాదు. ఇక ఎవరో ఇబ్బంది కలిగిస్తారు అని అనుకుంటే ఎట్లానండి? అదే జీవితం అనుకుంటే అప్పుడు సమస్య అవుతుంది. అది కాదనుకున్నప్పుడు సమస్య ఎందుకు అవుతుంది? కాదు కదా. అది ఉన్నా లేకున్నా ఏం మాట్లాడతామో అవి మాట్లాడతాం, ఏం చెప్తామో అవి చెప్తాం. ఎక్కడ తప్పు జరిగింది అనిపిస్తే అక్కడ నిర్మోహమాటంగా మాట్లాడతాం. కాబట్టి ఇందులో ఇంకా మళ్ళీ ఒకరి మీ వ్యక్తులను చూసి బాధపడటంగా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇవి కొన్ని పరిణామాలు. ఒక ప్రజాస్వామిక ప్రజల ఆకాంక్షల వ్యక్తీకరణ, ప్రజాస్వామిక ఆకాంక్షల వ్యక్తీకరణ జరగాల, నిరంకుశంగా కొద్దిమంది చేతిలో అధికారంలో ఉండాలా అన్నదే ఇవాళ ప్రశ్న. ఈ ప్రశ్న ఈ రెండు శక్తుల మధ్యన ఘర్షణ, ఈ ఘర్షణ కొనసాగుతున్నది. కేసీఆర్ ఉన్నప్పటి నుంచి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఘర్షణ కొనసాగుతున్నది. ఇందులో మేము ఖచ్చితంగా ప్రజల తరఫున నిలబడి ఖచ్చితంగా ప్రజల అవసరాల కోసం పనిచేద్దామని నిర్ణయించుకున్నాం. ఈ పనిచేయటానికి పదవులు అనేవే కీలకమైనవి కావు,
అవి ఉన్నా లేకున్నా పనిచేసినాం. ఇప్పుడు ఇది ఒక అదనపు అవకాశం వచ్చింది. ఎగ్జాక్ట్లీ గట్టిగా పని ఎగ్జాక్ట్లీ చివరగా ఒకటి, మీరు పదవులు అనేటువంటిది ప్రజలకు సేవ పెద్దగా అవసరం లేదు, ఎక్కడున్నా పని చేయొచ్చు అంటున్నారు. కానీ బీఆర్ఎస్ నుంచి చూసినటువంటి వాళ్ళు చేసినటువంటి విమర్శ, కోదండరాం లాంటి వ్యక్తి కూడా పదవుల కోసం ఆశపడ్డారు, పాకులాడారు అనేటువంటి విమర్శలకు మీరు సమాధానం చెప్తారు? పాకులాడటానికి మేమేమన్నా టీఆర్ఎస్ నాయకులమా? మేము కాదు కదా. అట్లా పాకులాడవలసిన అవసరమే లేదు. పాకులాడదలుచుకుంటే చాలాసార్లు మేము లొంగిపోయేవాళ్ళం, చాలాసార్లు అవకాశాలు వచ్చినాయి, చాలాసార్లు తలుపులు తెరిచినా మేము అటువైపు వెళ్ళలే. జయశంకర్ గారికి ఇచ్చిన హామీ మేరకు ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం తెలంగాణ ఏర్పడిన తర్వాత పనిచేయాలన్నారు, పనిచేయాలని నిర్ణయించుకున్నాం, పనిచేసినాం. ఎక్కడ నిలబడి పనిచేయటానికి అవకాశం దొరికితే అక్కడ నిలబడి పనిచేసినాం తప్ప దానికి ఒకళ్ళు అడ్డుకుంటే ఆగిన వాళ్ళం కాదు, ఒకళ్ళు జెండా ఊపాలని ఎదురు చూడలేదు. ఇది కోదండరాం గారు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. దాదాపు సుదీర్ఘమైనటువంటి వెయిటింగ్ తర్వాత ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటకేళ్లకు అంటే ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తాము, ఇప్పుడు కూడా పదవుల కోసం ఆశ పడలేదు అనేటువంటిది ప్రొఫెసర్ కోదండరాం చెప్తా ఉన్నారు. మొదటిసారిగా టీజేఎస్ పార్టీ నుంచి ఒక ఎమ్మెల్సీగా ఆయనకు అవకాశం దక్కింది. గతంలో ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేశారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా సందర్భంలో, కానీ ఆ సందర్భంలో ఆయన ఎన్నిక కాలేదు. కానీ ఈ సందర్భాన్ని ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాలు, ఎందుకంటే మొన్న కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు బేషరతుగా కోదండరాం గారు. ఇప్పుడు క్యాబినెట్లో విద్యాశాఖ ఖాళీగా ఉంది, విద్యాశాఖ క్యాబినెట్ పెడుతూ కోదండరాంకి దక్కనుంది అనేటువంటి ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం అయితే కోదండరాం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం, నెక్స్ట్ గవర్నమెంట్ డిసిషన్ ఏ రకంగా ఉండేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు, ఢిల్లీలో క్యాబినెట్ విస్తరణకు సంబంధించి చర్చ చేస్తూ ఉన్నారు. కాబట్టి త్వరలోనే క్యాబినెట్లోకి కోదండరాంని తీసుకొని ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు కోదండరాం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారనేటువంటి ఒక వార్తలు ఊపందుకున్నాయి. మొత్తానికైతే కోదండరాం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. టీఆర్ఎస్ ఎన్ని ఎత్తులు పై ఎత్తులు వేసినా వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలతో సుప్రీంకోర్టు వరకు వెళ్లి సానుకూలంగా తీర్పు రావడంతో కోదండరాం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. వీడియో జర్నలిస్ట్ పరశురామ్తో మధు మల్కేడికర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.